వాణిజ్య సరళిలో సాగయ్యే దుంపజాతి కూరగాయ పంటల్లో కందను ప్రధానంగా చెప్పుకోవచ్చు. కంద ఎక్కువగా గోదావరి జిల్లాలలోను, కృష్ణా, గుంటూరు మరియు ఖమ్మం జిల్లాలో సాగులో ఉంది. ఈ పంటను సాగు చేయటానికి ఇదే సరైన అదును. కాబట్టి రైతులు విత్తనం ఎంపిక దగ్గర నుంచే ప్రతి దశలోనూ శాస్త్రీయతను పాటించినట్లయితే ఎకరాకు 30 టన్నుల వరకు అధిక దిగుబడులు పొందే అవకాశం ఉంది. కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే దుంపలను నాటగా ప్రస్తుతం నాట్లు వేసే రైతాంగం ఎలాంటి మెలకువలు పాటించాలో ఇప్పుడు చూద్దాం. రైతుకు లాభదాయకమైన వాణిజ్య పంటల్లో కంద ఒకటి. కందను ముఖ్యంగా కూరగాయగాను పచ్చళ్ల తయారీకి వినియోగిస్తారు. దీనిలో ప్రధానంగా పిండి పదార్థాలు, ఖనిజ లవణాలు, విటమిన్ ఏ, విటమిన్ బి ఎక్కువగా ఉంటాయి. కందను నాటడానికి మే జూన్ నెలలు అనుకూలంగా ఉంటాయి. ఉభయ గోదావరి జిల్లాల్లో నవంబర్ డిసెంబర్ మాసాల్లో కూడా నాటుకోవచ్చు. మన ప్రాంతంలో ప్రధానంగా గజేంద్ర రకం ఎక్కువగా సాగులో ఉంది. దీని పంట కాలం 7 నుంచి 8 నెలలు. కంద సాగులో విత్తనపు ఖర్చే ఎక్కువగా ఉంటుంది. దాదాపు ఎకరానికి 6 నుంచి 7 టన్నుల విత్తనం అవసరం పడుతుంది. విత్తనాన్ని ఇతర రైతుల నుంచి కొనుగోలు చేసే అవకాశం ఉన్నప్పటికీ అది వ్యయ ప్రయాసలతో కూడుకున్న పని. ఒకవేళ విత్తనంలో నాణ్యత లోపిస్తే పంట దెబ్బతినే ప్రమాదం ఉంటుంది. పైగా రైతుకు ఖర్చు కూడా భారమవుతుంది. అంతేకాకుండా రవాణాలో విత్తనాలు నలిగి మొలక శాతం దెబ్బతినవచ్చు. అందువల్ల సొంత విత్తనాన్ని వాడడమే మంచిది. ఇలాంటి ఇబ్బందులను అధిగమించడానికి రైతులు పండిన పంటలో కొంత దిగుబడిని విత్తనం కోసం దాచుకుంటారు. కంద సాగుకు నీరు నిల్వ ఉండని సారవంతమైన నేలలు అనుకూలంగా ఉంటాయి. ఎంచుకున్న నేలను ముందుగా 2-3 సార్లు బాగా మెత్తగా దున్నుకోవాలి. ఆఖరి దుక్కిలో బాగా చివికిన పశువుల ఎరువును ఎకరాకు 10 టన్నులు వేసి కలియదున్నాలి. ఇక విత్తనం కొరకు ఎన్నుకున్న దుంపల బరువు సుమారుగా 300 నుంచి 500 గ్రాముల మధ్య ఉండాలి. ఒకవేళ పెద్దవిగా ఉన్నట్లయితే వాటిని ముక్కలుగా కోసి విత్తనం కొరకు వాడుకోవచ్చు. ఇలా ముక్కలుగా కోసినప్పుడు ప్రతి భాగంలోనూ దుంప కన్ను ఉండే విధంగా జాగ్రత్తగా కోసుకోవాలి. నేల ద్వారా సంక్రమించే శిలీంద్రపు తెగుళ్లను నివారించడానికి తప్పనిసరిగా విత్తన శుద్ధి చేసుకోవాలి. దీనికోసం 10 లీటర్ల నీటికి 50 గ్రాముల కాపర్ ఆక్సిక్లోరైడ్ మరియు 25 మిల్లీలీటర్ల మోనోక్రోటోఫాస్ కలిపి ఆ ద్రావణంలో దుంపలను 15 నిమిషాల పాటు ఉంచి తరువాత నాటుకోవాలి. ప్రధాన పొలంలో వరుసల మధ్య 60 సెంటీమీటర్లు, వరుసలో మొక్కల మధ్య 60 సెంటీమీటర్ల ఎడం ఉండే విధంగా భూమిలో 2.5 అంగుళం లోతులో నాటుకోవాలి. కంద దుంపజాతి పంట కనుక పోషకాల అవసరం కూడా ఎక్కువగా ఉంటుంది. ఆఖరి దుక్కిలో పశువుల ఎరువుతో పాటుగా రసాయనిక ఎరువులైన సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ 150 కిలోలను వేసుకోవాలి. ఎకరాకు నత్రజనిని యూరియా రూపంలో 225 కిలోలు, పొటాషును మ్యూరేట్ ఆఫ్ పొటాష్ రూపంలో 171 కిలోలను 3 సమభాగాలుగా చేసి కంద మొలకెత్తిన 40, 80, 120 రోజుల దశలో దఫాదఫాలుగా అందించాలి. కొంతమంది రైతులు ఎరువులను దాళ్లలో వెదచల్లి నీరు పెడుతూ ఉంటారు. దీనివల్ల ఎరువులు వృధా అయి పంటకు ఎంత మాత్రం ఉపయోగపడవు. కనుక మొక్కకు ఇరువైపులా చిన్న గుంతలాగా తీసి అందులో వెయ్యాల్సిన ఎరువు మోతాదును వేసి మట్టితో కప్పాలి. ఎరువులు వేసిన వెంటనే తప్పనిసరిగా 1 నీటితడిని ఇచ్చినట్లయితే వీటి వినియోగ సామర్థ్యం పెరుగుతుంది. సాగులో రైతులు ఎదుర్కొనే మరొక సమస్య కలుపు. కంద దుంపలు నాటిన 20 నుండి 25 రోజులకు మొలకెత్తుతాయి. ఈలోపు కలుపు మొక్కలు పెరిగి మనం అందించే నీటికి ఎరువులకు పోటీ పడుతూ ఉంటాయి. కనుక విత్తిన వెంటనే భూమిలో తగినంత తేమ ఉన్నప్పుడు ఎకరాకు 2 లీటర్ల బ్యూటాక్లోర్ లేదా 1 లీటరు పెండిమిథాలిన్ 200 లీటర్ల నీటికి కలిపి భూమిపై సమానంగా పిచికారీ చేసుకోవాలి.
40 నుంచి 45 రోజుల దశలో మళ్లీ ఒకసారి కూలీలతో అంతరకృషి చేసినట్లయితే కలుపును సమర్థవంతంగా అరికట్టవచ్చు. నీటి యాజమాన్యంలో భాగంగా వాతావరణ పరిస్థితులు, నేల స్వభావాన్ని బట్టి వారానికి ఒకసారి తడిని అందిస్తే సరిపోతుంది. ఈ విధంగా ప్రతి దశలోనూ రైతులు శాస్త్రీయ పద్ధతులను ఆచరిస్తే నాటిన 7 నుంచి 8 నెలలకు పంట కోతకు సిద్ధమవుతుంది. యాజమాన్యంలో సరైన జాగ్రత్తలు పాటిస్తే ఎకరాకు 70 నుంచి 110 పుట్ల వరకు దిగుబడి సాధించవచ్చు. కందను, కొబ్బరి, అరటి వంటి తోటల్లో కూడా అంతర పంటగా సాగు చేసి అదనపు ఆదాయం పొందవచ్చు.